హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రీ ఎంఐ పీరియడ్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. సో మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తుంటారు, లోన్ అమౌంట్ అనేది 1 లాక్, ఇంట్రెస్ట్ అనేది 9% పర్ యానము 12 మంత్స్కి లోన్ తీసుకున్నారు. సో డిస్బర్స్మెంట్ డేట్ 20th అక్టోబర్ 2022, బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ అమౌంట్ కస్టమర్కి ఇచ్చిన డేటు. సో ఈ ఎగ్జాంపుల్లో ఏవైతే ఎడ్యుకేషన్ లోన్స్, హోమ్ లోన్స్ ఉంటాయో, సో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్నప్పుడు మీకు ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ కానీ లేదా ఎంబీబీఎస్ కానీ ఏదైనా చేస్తుంటే మీరు మినిమము 3 to 5 ఇయర్స్ మీరు ఎడ్యుకేషన్ సరిపోతుంది. ఆ ఎడ్యుకేషన్ టైంలో మీకు ఇన్కమ్ అనేది ఉండదు. కాబట్టి ఈ పీరియడ్లో నేను ఫుల్ ఈఎంఐ మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయను, బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇన్సిస్ట్ చేయరు. అలాగే హౌసింగ్ లోను కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఫుల్ హౌస్ కంప్లీట్ అవ్వడానికి 6 to 1 ఇయరు, కొన్ని కేసెస్లో 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా పడుతుంది. సో ఈ పీరియడ్లో మనము కస్టమర్ని ఫుల్ ఈఎంఐ అడగకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 8745, కానీ కస్టమర్ కనుక విల్లింగ్గా ఉంటే మటుకు తను కట్టవచ్చు. ఒకవేళ కస్టమర్ కనుక విల్లింగ్గా లేకపోతే అతని దగ్గర ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే మనం ఛార్జ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కన్స్ట్రక్షన్ పీరియడ్ కానీ స్టడీ పీరియడ్ కానీ అనుకుంటే ఈ పీరియడ్లో ఈఎంఐ 8745 అయినా సరే నేను మంత్లీ ఇంట్రెస్ట్ 30 డేస్కి ఇంట్రెస్ట్ నేను ఎంత తీసుకుంటున్నాను, 740 రూపీస్ తీసుకుంటున్నాను. కాబట్టి లోన్ బ్యాలెన్స్ ఏమీ తగ్గట్లేదు. సో ఈ ప్రీ ఈఎంఐ పీరియడ్లో లోన్ బ్యాలెన్స్ అనేది తగ్గదు. జస్ట్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో ఈఎంఐ బదులు నేను ఆ అమౌంటే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. సో ఎవ్రీ మంత్ నేను ఇంట్రెస్ట్ అతనికి మీరు 740 రూపీస్ కట్టాలి అని చెప్తాను, 740 రూపీస్ కడతాడు. అలాగే ఎన్ని నెలలు అంటే ప్రీ ఈఎంఐ పీరియడ్, ఇది లోన్ బట్టి 6 మంత్స్ ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు, లేదా 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు. సో ఈ దీన్ని ప్రీ ఈఎంఐ స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఈ ఫుల్ ఈఎంఐ అనేది మీరు ఎక్కడ కట్టడం స్టార్ట్ చేస్తున్నారు, డిసెంబర్ వరకు, డిసెంబర్లో మీరు కస్టమరు 8745 కడుతున్నాడు, అప్పటి వరకు ఈఎంఐ కట్టట్లేదు, ఓన్లీ మీరు ఇంట్రెస్ట్నే కడుతున్నారు. కాబట్టి దీన్ని ప్రీ ఈఎంఐ పీరియడ్ అంటారు. సో డిసెంబర్ నుంచి ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. సో ప్రీ ఈఎంఐలో మనం ఓన్లీ ఇంట్రెస్ట్ వరకే పే చేస్తాము, లోన్ బ్యాలెన్స్ అనేది అలాగే ఉంటుంది. సో మీకు ఈరోజు అర్థమై ఉంటుంది ఫుల్ ఈఎంఐ అంటే ఏంటి, ప్రీ ఈఎంఐ అంటే ఏంటి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.